బస్తాల లెక్క. బస్తా ఎంత ఉంటుంది? 600 అంటే మనకి కాయలు ఎన్ని వస్తాయి? సుమారు 1000 కాయలు వస్తాయి. ఆ 1000 కాయలు వస్తే అప్పుడు మనం ఎట్లా అమ్మాలి? అంటే అప్పుడు 1000 అంటే 2000 వస్తాయి మనకి. 1000 రూపాయలు పెట్టుబడి పెడితే 2000 రూపాయలు వస్తాయి. నమస్తే అండి, ఈ వీడియోలో మనం చాలా తక్కువ పెట్టుబడితో, అంటే కేవలం 1000 రూపాయలు పెట్టుబడితో సపోటా బిజినెస్ స్టార్ట్ చేసి ఒకరి కింద పని చేయకుండా సొంతగా వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే వారికి అతి తక్కువ పెట్టుబడితో కేవలం 1000 రూపాయలతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి నెలకి 20,000 నుంచి 30,000 వచ్చే అవకాశం ఉంది. అంటే కేవలం ఒక ఫ్యామిలీ రన్ చేసుకోవడానికి సరిపోతాయండి. అంతేగాని లక్షలేమి రావండి. చాలా తక్కువ పెట్టుబడితో, అంటే కేవలం 1000 రూపాయలు పెట్టుబడితో చేయదగిన బిజినెస్ ఏదైనా ఉంటే సపోటా బిజినెస్ఏనండి. అయితే ఈ బిజినెస్ నేను మన సబ్స్క్రైబర్స్ కోసం, ఆ బిజినెస్ చేస్తున్నటువంటి సపోటా బిజినెస్ చేస్తున్నటువంటి ఆ పర్సన్తోనే వివరాలు మొత్తం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, చాలా ఎక్కువ మంది ఈ వీడియో చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే బాబాయ్, మన వ్యూవర్స్కి సపోటా బిజినెస్ ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి, ఎంత లాభం వస్తుంది, అదేవిధంగా నష్టం ఎట్లా వస్తుంది, దాన్ని ఏ విధంగా మనం తగ్గించుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో సపోటా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయి బాబాయ్. నీకు తెలిసిన సమాచారం, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు సపోటా బిజినెస్? చిన్నప్పటి నుంచే నీకు సపోటా బిజినెస్ అవగాహన ఉంది. ఎక్కడ మీ ఊరు? చిలువూరా? మాంగాళమ్మ గుడి, గుంటూరు జిల్లా చిలువూరు, తెనాల దగ్గర. మీరు రోజు ఈ బిజినెస్ అని చేసేది? రోజు సపోటా బిజినెస్, ఈ సీజన్లో సపోటా బిజినెస్ చేస్తారు? ఏ సీజన్కి ఆ సీజన్ బిజినెస్ చేస్తారు కదా మీరు. ఓకే, అయితే సపోటా మనం తెచ్చుకున్నటువంటి అప్పటి నుంచి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? అదొకటి ఏ రోజు ఆ రోజే. ఇప్పుడు సపోటా పోయి అక్కడ కొనుక్కొచ్చుకోవటమే మాగే, మనకి మాగబెట్టి వాళ్ళు వేస్తారా మనం తెచ్చి మాగబెట్టుకోవాలి? మనం తెచ్చి ఒక రోజు మాగబెట్టుకోవాలి. ఎన్ని రోజులు మాగబెట్టుకోవాలి సపోటా? 24 గంటలకు పండుతుంది. అంటే ఒక రోజులో పండుతాయి, ఇంకొక రోజులో అమ్మేసేయాలి, లేకపోతే పడేసేయడమేనా? ఉండవు, మెత్తగా అయిపోయి పారే గుజ్జుగుజ్జు అయిపోతాయి. అయితే సపోటా బిజినెస్లో లాభం ఉంటుంది, నష్టం కూడా ఎక్కువే ఉంటుంది? లాభమే ఎక్కువ ఉంటుంది. సగానికి సగం వస్తాయా? ఇప్పుడు ఈ కేజీ లెక్క కొనాలా, బస్తాల లెక్క కొనాలా సపోటాలు? బస్తాల లెక్క. బస్తా ఎంత ఉంటుంది? 600 అంటే మనకి కాయలు ఎన్ని వస్తాయి? సుమారు 1000 కాయలు వస్తాయి. ఆ 1000 కాయలు వస్తే అప్పుడు మనం ఎట్లా అమ్మాలి? 2 రూపాయలు 3 రూపాయలు అంటే అప్పుడు 1000 అంటే 2000 వస్తాయి మనకి. 1000 రూపాయలు పెట్టుబడి పెడితే 2000 రూపాయలు వస్తాయి. అంటే ఈరోజు మనం తెచ్చిన 1000 బస్తాలు సగం 500 కాయలు అమ్ముకుంటే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి, ఇంకా మిగతాయి అమ్ముకున్నప్పుడు మనకి లాభం. ఒకవేళ ఈ అమ్ముడు పోతే పడేసినా మన డబ్బు నష్టం అయితే రాదు, కానీ ఈజీగా అమ్ముడు పోతాయి, మన మనకు వచ్చేస్తాయి దాదాపు. కాకపోతే ఎప్పుడో ఒకసారి నష్టం వచ్చింది జర పండిపోవడం. ఆహా, ఇప్పుడైతే మీకు ఈ సరుకు ఎన్ని బస్తాలు బాబా ఇక్కడ ఉంది? ఎన్ని బస్తాలు? బస్తానారా అంటే 600 900 రూపాయలు పెట్టి సరుకు తెచ్చారు ఈరోజు మీరు. ఇప్పుడే పొద్దున్నే కదా, ఇంకా స్టార్ట్ అవ్వాలి, సాయంత్రం కల్లా ఇది అమ్మేసేయాలి. రోజు అమ్మేస్తున్నారా? సాయంత్రం కల్లా అయిపోతుంది. అయితే అప్పుడు 50% మార్జిన్ ఉంటుంది. ఏ సీజన్ ఎంత సపోటా మనకి ఎంతైనా పని, మనకు పడిన దాని మీద సగానికి సగం రూపాయి పడింది, మనకు 2 రూపాయలు అమ్మాలి. ఇప్పుడు ఒకవేళ ఒక సీజన్లో రేట్ ఎక్కువ ఉంటుంది, 2 రూపాయలు కాయ పెడితే మనం 4 రూపాయలు అమ్మాలి, అంతే డబుల్ అమ్మాలి ఎప్పుడైనా. అదేనా బిజినెస్ చేయాల్సింది సపోటా? అట్లా చేస్తేనే మనకి మన కూలీ కానీ మన మిగులుబాటు కానీ వచ్చింది, లేకపోతే రాదు. అయితే ఈ సపోటా మీరు ఎక్కడ కోసుకొస్తున్నారు? కోసుకురావటమా, వాళ్ళు కోసించుతారా? కోసి బస్తాలు ఆడబెట్టి అమ్ముతూ ఉంటారా పచ్చికాయ? మరి మనం తెచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా నలిగిపోవడం?
పచ్చికాయకి ఏం అవదా? ఎప్పుడు వెళ్ళాలి? నైట్ వెళ్ళి తెచ్చుకోవాలా, పొద్దున్నే వెళ్ళి తెచ్చుకోవాలి? మనం సపోటా మార్కెట్ మూడింటికి, ఎప్పుడైనా ఎక్కడైనా మార్కెట్ మూడింటికి ఏమో వస్తారు. ఫ్రూట్ బిజినెస్ వస్తారు మధ్యాహ్నం మనం అంటే తెల్లవారుజాము మూడింటికి సాయంత్రం 3 గంటలకు వెళ్ళి తెచ్చుకోవాలి. ఒకవేళ మన తోటలు దగ్గరలో అనుకో, అప్పుడు ఎట్లా మార్కెట్కి వెళ్తే? దగ్గరలో ఎక్కడ మార్కెట్ ఉంటే ఆడ పండుగ. గుంటూరు అయితే గుంటూరు సిటీ మార్కెట్కి వచ్చి వస్తాయా? సిటీలో మార్కెట్కి వస్తాయి. గుంటూరు లేకపోతే విజయవాడ. విజయవాడ అయితే కాళేశ్వరం మార్కెట్లో తెచ్చుకోవాలి. అయితే సపోటా బిజినెస్ నువ్వు ఎక్కడ ఏ ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ చేసినా కానీ మార్కెట్ ప్రైస్ మీద మనకి పడ్డ రూపాయి పడితే 2 రూపాయలకి అమ్మాలి, 2 రూపాయలు పడితే 4 రూపాయలు, అంటే డబల్ అమ్మాలి. ఎప్పుడైనా డబల్ అమ్మినప్పుడే మన లాభం కానీ మన ఖర్చులు కానీ అన్ని పోయి వస్తాయి, అంతే కదా?